పెరూలో నివసించే జూలియానా కుపాకే ఈమె బయాలజీ ప్రావీణ్యురాలుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కానీ జూలియానా తన చేసే పని వల్ల ఫేమస్ అవ్వలేదు. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన వల్లే ఆమె ప్రతిభ బయటపడింది. ఒక ప్లేన్ క్రాష్లో ఈమె ఒక్కతే బతికి బయటపడింది. ఆ తరువాత ఆమె చర్మాన్ని టెస్టులు చేశారు. ఆమె ఎలా బయటపడిందో తెలుసుకోవడం మనందరికీ అవసరం. కేవలం 17 సంవత్సరాల వయసులో ప్లేన్ క్రాష్లో తగిలిన గాయాలను తట్టుకొని 11 రోజులు ఒంటరిగా అడవిలో గడిపిందంటే మామూలు విషయం కాదు. ఈమె ఇదంతా ఎలా చేసిందో మొదటి నుండి తెలుసుకుందాం. పెరూలో జూలియానా జన్మించింది. కానీ ఈమె కుటుంబం జర్మనీ నుండి వలస వచ్చింది. ఈమె తల్లిదండ్రులు జువాలజీ శాస్త్రవేత్తలు. వారు ఆ సమయంలో సౌత్ అమెరికాలో రీసెర్చ్లు చేస్తున్నారు. పెరూలోని లీమా నగరం విడిచి అమెజాన్ అడవుల్లో తమ కోసం ఒక రీసెర్చ్ ల్యాబ్ను ఏర్పరచుకున్నారు. 5 సంవత్సరాల పాటు రీసెర్చ్లు అక్కడే చేయాలనుకున్నారు. ఎందుకంటే వారు అడవులను బాగా అర్థం చేసుకోవాలని. కొద్ది రోజుల్లోనే ఆ అడవిని తమ ఇల్లుగా మార్చుకున్నారు. స్థానికులు పారేసిన వస్తువులతో చిన్నగా ఇల్లును నిర్మించుకున్నారు. సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఈ టైంలోనే జూలియానా అడవుల్లో ఎలా నివసిస్తారు, ఏం తింటారు, ఏం తాగుతారు, ఎక్కడ పడుకోవాలనే విషయాలను నేర్చుకుంది. ఈ టెక్నిక్ వల్లే ఈమె తన ప్రాణాలు కాపాడుకుంది. అడవుల్లోనే పెరిగి పెద్దదైందని చెప్పుకోవాలి. జూలియానాను స్కూల్ పంపించడానికి వారు అడవి నుండి బయటకు వచ్చేశారు. జూలియానా హై స్కూల్కి వచ్చాక తన తల్లితో కలిసి అడవిలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఫ్లైట్ ఎక్కారు. అప్పుడే ఈ దుర్ఘటన సంభవించింది. జూలియానా మరియు ఆమె తల్లి ప్రయాణిస్తున్న ప్లేన్ పేరు లెన్సార్ లాక్హెడ్. జర్నీ మధ్యలో ఈ ప్లేన్ భయంకరమైన తుఫాన్లో ఇరుక్కుంది. ప్లేన్ నలువైపులా మెరుపులు ఉరుములు పడుతున్నాయి. 10,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక ప్రయాణికులందరికీ అర్థమయ్యింది ఈ ప్లేన్ విరిగిపోనుందని. ఇక అందరూ ప్లేన్లో అటు ఇటు పరిగెత్తుతున్నారు. జూలియానా, ఆమె తల్లి ఇద్దరూ తమ సీట్లోనే కూర్చున్నారు. పైన ఉన్న సామాన్లన్నీ ప్రయాణికుల తలపైన పడుతున్నాయి. అందరూ అరుస్తున్నారు. ఇంతలోనే ప్లేన్ కుడిరేఖకు మంటలంటుకున్నాయి. విరిగిపోయేలా ఉంది. కొన్ని సెకండ్లలోనే ప్లేన్ క్రాష్ అయ్యింది. జూలియానా కింద పడ్డాక లేచి చూస్తే మొత్తం అడవే ఉంది. భయపడింది. ఆమె 2 ఎముకలు విరిగాయి. చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇతరులను చూస్తే ఇదంతా చిన్న దెబ్బే అనిపించింది. ప్రయాణికులందరూ విగత జీవులై కనిపించారు. అందరూ చనిపోయి జూలియానా ఎలా బ్రతికిందంటే జూలియానా సీట్ బెల్ట్ వేసుకుంది. మిగతా వారందరూ అటు ఇటు పరిగెత్తి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్లేన్ నేలను తాకినప్పుడు జూలియానాకు తక్కువ తాకిడి తగిలింది. ఇతరులు మాత్రం ఆ తాకిడికి చెల్లా చెదురైపోయారు. తాను బతుకున్నానని జూలియానాకే నమ్మకం కలగడం లేదు. ఇంతలోనే మూర్చపోయింది. దాదాపు 12 గంటల తరువాత మెలకువ వచ్చింది. ఆమె దగ్గర ఒక మిఠాయి ప్యాకెట్ ఉంది. అడవుల్లో నివసించడానికి కావలసిన ముఖ్య నియమాలు ఆమెకు గుర్తున్నాయి. మొదటిది, ఏదైనా పెద్ద జంతువును చూసి భయపడి పరిగెత్తకూడదు. అలాగే అక్కడ క్రిమి కీటకాలు ఎక్కువగా హానికరమైనవి. అడవుల్లో ఉన్నప్పుడు మొదటగా నది ఎక్కడుందో చూసుకోవాలి. ఎందుకంటే దాని పరిసరాల్లోనే కొందరు నివసిస్తూ ఉంటారు. 3వది, ముఖ్యమైనది ఏంటంటే అడవుల్లో కనిపించే ప్రతిదీ తినకూడదు. ఏదైనా ఫ్రూట్ బాగుందని తినకూడదు. ఇవన్నీ జూలియానాకు తెలుసు. కానీ ఆమె దగ్గర అడవుల్లో నివసించడానికి ఉపయోగపడే సామాన్ లేదు. మొదటగా ఆమె తల్లి ఇంకెవరైనా బ్రతుకున్నారేమో అని వెతికింది. కానీ అక్కడ ఎవ్వరూ ప్రాణాలతో కనిపించలేదు. ఇక అక్కడ నుండి బయటపడాలని బయలుదేరింది. దారిలో ఆమెకు ఒక నీటి దార కనిపించింది. ఆ దారిని పట్టుకుని వెళ్తే నది దగ్గరకు చేరుకోవచ్చని అనుకుంది. 11 రోజుల పాటు ఆ నీటి దార వెంటే నడుచుకుంటూ వెళ్ళింది. దారిలో దొరికిన కొన్ని ఆకులు, ఫలాలు తన దగ్గరున్న స్వీట్స్ను తిని కడుపు నింపుకుంది. తన పైనుండి విమానాలు వెళ్తుండడం గమనించింది. కానీ ఎవరు కూడా ఆమెను గుర్తించడం లేదు. ఎందుకంటే అది దట్టమైన అడవి. అడవి నుండి బయటపడి ఖాళీ స్థలంలోకి రావాలి అనుకుంది. ఒక రాత్రి కొన్ని వింత పురుగులు ఆమెను కుట్టడం మొదలెట్టాయి. దాంతో శరీరం మొత్తం బొబ్బెలెక్కాయి. గాయాల దగ్గర పురుగులు పట్టాయి. అవి ఆమెను బ్రతుకుండగానే తినేటట్లు ఉన్నాయి.
ఒక్కొక్క పురుగును పట్టుకొని బయటకు తీసేసింది. 10వ రోజు వచ్చేసరికి జూలియానా సరిగ్గా నిలబడలేకపోయింది. చనిపోతానేమో అని అనుకుంది. అయినా పట్టు విడవలేదు. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక బోట్ కనబడింది. దాని దగ్గరికి వెళ్ళి గాయాల దగ్గర పెట్రోల్ రాసింది. దాంతో పురుగులు చనిపోయాయి. కాసేపటికి ఆ బోటు వాళ్ళు వచ్చారు. వారు స్పానిష్లో మాట్లాడడంతో ఆమెను దగ్గరలో ఉన్న ఎయిర్పోర్టుకు చేర్చారు. అలా తన తండ్రి దగ్గరకు చేరుకుంది జూలియానా. ఆ తర్వాత మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం పెరూలో సంతోషంగా జీవితం గడుపుతుంది.